0337 66660 338. హలో డాక్టర్ గారు. హాయ్. పళ్ళలో దుర్వాసన అన్నది మెయిన్ గా ఇప్పుడు చాలా మందిలో కనిపిస్తుంది. అసలు బేసిక్ గా ఎందుకు వస్తుంది పళ్ళలో దుర్వాసన? చిగుళ్లలో కూడా రక్తం కారుతుంది కొంతమంది, ఎందుకు వస్తుంది అంట? చాలా మందికి నోటి దుర్వాసన అనే సమస్య కామన్ గా పీడిస్తుంది ఈ రోజుల్లో చెప్పాలంటే. డెఫినెట్ గా కొంచెం అంబారసింగ్ సిచ్యువేషన్, ఎందుకంటే స్మెల్ వస్తూ ఉంటే మీరు కాన్ఫిడెంట్ గా మాట్లాడలేరు, పర్సనల్ లైఫ్ లో తీసుకున్నా ప్రొఫెషనల్ లైఫ్ లో తీసుకున్నా. కానీ స్మెల్ అనేది ఊరికే రాదండి, జస్ట్ మన మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంటే వస్తుంది. సో ఖచ్చితంగా ఫస్ట్ నోట్లోంచి దుర్వాసన రాకుండా ఉండడానికి ఏం చేయాలో చిన్న టిప్స్ చెప్తాను. రెండు పుట్ల బ్రష్ చేసుకోండి, ఆహారం తీసుకున్న తర్వాత నోట్లో నీళ్ళు వేసుకుని కడుక్కుని నోట్లో ఫుడ్ లేకుండా చూసుకోండి, పళ్ళపైన ఆహారం అతుక్కోకుండా చూసుకోండి, పంటికి పంటికి మధ్యన ఇరికిన ఆహారాన్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటే నోటి దుర్వాసన రాదు. నైట్ పడుకునేటప్పుడు డెఫినెట్ గా గార్లిక్ ఆనియన్ లాంటి స్మెల్ పట్టుకునేవి తినకుండా ఉంటే చాలా వరకు నోటి దుర్వాసన అవాయిడ్ చేయొచ్చు. లేదు ఇవన్నీ చేసినా కూడా నోరు స్మెల్ వస్తుంది అంటే మటుకు డెఫినెట్ గా లోపల ఇన్ఫెక్షన్స్ డెవలప్ అయినాయి అని మటుకు గుర్తించాలి. జిగుళ్లలో వ్యాధులుంటే నోటి దుర్వాసన తప్పనిసరిగా వస్తుంది, కానీ చాలా మంది తెలియని విషయం. అప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించడం అనేది ఇంపార్టెంట్. పళ్ళల్లో రంధ్రాలు అంటే పిపి పళ్ళు ఉన్నా కూడా నోటి దుర్వాసన వస్తుంది, నాలుక పైన పాచి సరిగా క్లీన్ చేసుకోకపోయినా కూడా నోటి దుర్వాసన వస్తుంది. నోటి దుర్వాసన అనేది చిన్న సమస్య, కప్పి వెంటనే క్యూర్ చేసుకుంటే చాలా ఈజీ. ఎంబారసింగ్ గా ఫీల్ అవ్వాల్సింది, గిల్టీగా ఫీల్ అవ్వాల్సింది మటుకు డెఫినెట్ గా లేదు. చిన్న చిన్న చికిత్సలతోనే నోటి దుర్వాసన అనేది పూర్తిగా తీసేయచ్చు మనం. నార్మల్ గా పళ్ళలు ఏమైనా ఇరుక్కున్నప్పుడు కొంతమంది పుల్లలు పెడుతూ ఉంటారు, లేకపోతే పిన్స్ పెడుతూ ఉంటారు, వాటిని తీస్తూ ఉంటారు క్లీన్ చేసుకోవడానికి, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు కరెక్ట్ కాదు, డెఫినెట్ గా అలాంటి తప్పు మటుకు ఎప్పుడు చేయకండి. ఆల్రెడీ మీకు నోరు దుర్వాసన వస్తుందంటే గమ్స్ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ ఉన్నాయని అర్థం. దానికి తోడు మీరు ఏం చేస్తుంటారు, పళ్ళ మధ్యన సందుల్లో ఆహారం ఇరికినా పాచి ఇరికినా ఇరిటేషన్ కి తీసేయడానికి పుల్లలో పిన్నీసులు పెట్టుకుని పొడుచుకుంటూ ఉంటారు. జనరల్ గా ఫస్ట్ గుర్తించాల్సింది టైట్ కాంటాక్ట్స్ తో ఉంటే పళ్ళు పక్కకి జరి సందులు ఎందుకు వస్తున్నాయి, ఆహారం ఎందుకు ఇరుకుతుంది, మనం ఎందుకు పుల్లలు వాడుతున్నాం అనే విషయాన్ని ఫస్ట్ గమనించాలి. ఒకవేళ అలాంటి వ్యాధులు ఉంటే డెంటల్ ఫ్లాస్ అనే నైలాన్ దారం దొరుకుతుంది, దాని పైన చక్కటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, దాని ప్రకారం ఫాలో అయ్యి క్లీన్ చేసుకోండి. తప్ప పుల్లలు పిన్నీసులు వాడద్దు, వాడితే గమ్స్ ఇంకొంచెం ఇరిటేట్ అయ్యి ఇన్ఫెక్షన్ ఇంకొంచెం పీక్స్ కెళ్ళి స్పీడ్ గా అయ్యి గమ్స్ తో పాటు ఆ ఇన్ఫెక్షన్ పంటికి సపోర్ట్ చేసి ఎముక వరకు వెళ్ళి ఎముకను తినేస్తుంది. వెంటనే పళ్ళ మధ్య సందులు మరింత పెరగడం, ఫైనల్లీ పళ్ళు వదిలే పడిపోవడం చూస్తారు మీరు. రైట్ అండి, కాలర్ ఉన్నారండి, సికింద్రాబాద్ నుంచి శేఖర్ కాల్ చేస్తున్నారు. శేఖర్ గారు మీ సమస్య చెప్పండి డాక్టర్ గారితో. హలో, నమస్తే శేఖర్, చెప్పండి. నమస్తే సార్. నోటి దుర్వాసనతో బాధపడుతున్నారు? ఎస్. ఇప్పుడు ఇందాక కూడా అదే చెప్తున్నాను, ఫ్రీక్వెంట్ గా అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని తీసుకున్నా కూడా స్మెల్ వస్తుంది అంటే గమ్స్ లో ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఉంది, లేకపోతే చిగుళ్లలో కూడా పాచి పేరుకుపోయింది అనే విషయాన్ని వెంటనే గుర్తించి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సింపుల్ క్లీనింగ్ చేయించుకోండి. పళ్లతో పాటు చిగుళ్ళు కూడా డాక్టర్ గారు క్లీన్ చేస్తారు. సాఫ్ట్ టిష్యూ కదా, క్లీన్ చేస్తే పెయిన్ వస్తుందని భయం ఉంటుంది. సాఫ్ట్ టిష్యూని అంటే గమ్స్ ని క్లీన్ చేయడానికి లేజర్ వాడతాము. సో లేజర్స్ తోని క్లీన్ చేసుకోవడం వల్ల వెంటనే క్లీన్ అయిపోతాయి, మీరు హెల్దీగా కూడా అవుతారు. మీరు సికింద్రాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. సికింద్రాబాద్ లో ఈస్ట్ మారేడ్పల్లి, డైమండ్ పాయింట్, ఏఎస్ రావు నగర్ లో మా బ్రాంచెస్ ఉన్నాయి, అలాగే పద్మరావు నగర్ లో కూడా ఉంది. మీకు ఏదైనా దగ్గర బ్రాంచ్ ఉంటే ఒకసారి వెళ్లి క్లీన్ చేయించుకోండి సార్, మీ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. రైట్, చాలా మంది ఈ పళ్ళ వాసన వస్తున్నప్పుడు ఇవి వాడుతూ ఉంటారు, మౌత్ ఫ్రెషనర్స్ వాడుతూ ఉంటారు, అది ఎంతవరకు అంటే అది పర్మనెంట్ ట్రీట్మెంటేనా, లేకపోతే మళ్ళీ అది వస్తున్నప్పుడల్లా ఇది ఓన్లీ మూడు పూటలా వాడుతూ ఉండాలి? ఓన్లీ మాస్కింగ్ చేయడానికే ఇలా వాడతారండి. జనరల్ గా నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే స్మెల్ వస్తుందో వాళ్ళకి వాళ్ళకి సెల్ఫ్ కాన్షియస్ డెవలప్ అవుతుంది. డెఫినెట్ గా ఎవరైతే మౌత్ ఫ్రెషనర్స్ చూయింగ్ గమ్స్ తరచుగా వాడుతున్నారో, ఎవరైనా మాట్లాడడానికి కలవడానికి వెళ్ళినప్పుడు ఇది నోట్లో వేసుకుని నవ్వులుతున్నారు అంటే వాళ్ళు డెఫినెట్ గా నోటి దుర్వాసన డెవలప్ అయింది అని అర్థం. సో ఇలా చేయడం వల్ల ఒక గంట ఒక అరగంట మీరు జాప్యం చేయగలరు తప్ప డెఫినెట్ గా దాన్ని ఆపలేరు. అలాంటి మటుకు చేయకండి. ఇంకా ఇష్యూ కాంప్లికేట్ అయిపోయి డీప్ అయిపోయి ఎముకలు అరిగిపోయి పళ్ళు వదిలైపోయి లూజ్ అయిపోయి అంతవరకు వెళ్ళిపోతుంది, చిన్న నోటి దుర్వాసనతో స్టార్ట్ అయిన ప్రాబ్లం. సో ఎవరికైనా స్మెల్ వస్తుంటే సింపుల్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, జస్ట్ క్లీనింగ్ చేయించుకోండి, చిగుళ్లతో చిగుళ్ళని కూడా క్లీన్ చేయించుకోండి, మీ ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోతుంది. చాలా మంది పళ్ళు కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి, అది ఎందుకు కారణం ఏంటంటారు? చాలా మంది ఏంటంటే ఒక వయసు వరకు చాలా బ్రైట్ కలర్ ఉంటుంది, చల్లగా అందంగా మెరుస్తుంటాయి,
ఒక వయసు సడన్ గా కలర్ చేంజ్ అయినట్టు రియలైజ్ అవుతారు. కానీ చాలా మందికి తెలియని సడన్ గా కలర్ చేంజ్ అవ్వదండి. అది మనం రోజు తీసుకునే ఫుడ్ లో అనే టీలు ఎక్కువ తాగుతుంటాం, కాఫీలు ఎక్కువ తాగుతుంటాం, కూల్ డ్రింకులు, ఒక పళ్ళు, గుట్కాలు, పాన్లు, ఇలా రకరకాల హ్యాబిట్స్ మగవాళ్ళలో అయితే, ఆడవాళ్ళలో అయితే ఎక్కువ స్ట్రెస్ ని మీట్ అవ్వడానికి కలరింగ్ ఉండే బెవరేజెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల స్లోగా డే బై డే మన పళ్ళు కలర్ ని పట్టుకుని ఒక పాయింట్ లో కంప్లీట్ ఎల్లోయిష్ కలర్ కు బ్రౌన్ కలర్ కు చేంజ్ అయిపోతాయి. ఇది కేవలం పంటి పై పొరల్లో మాత్రమే జరుగుతుంది. దాని టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా కూడా పళ్ళు రంగు మారిపోయి ఉంటే డెఫినెట్ గా వాళ్ళ స్మైల్ అందంగా ఉండదు, నవ్వేటప్పుడు పెదవులు బిగపెట్టి నవ్వుతారు, మీరు బాగా నోటీస్ చేయండి. సో అలాంటి ఇబ్బంది పడనవసరం లేదు. చక్కగా టూత్ వైట్నింగ్ ట్రీట్మెంట్ చేయించుకోండి, పళ్ళు తెల్లగా మెరిపించుకోండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, పళ్ళకు కానీ చిగుళ్ళకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాన్ఫిడెంట్ గా చేయించుకుని అందంగా నవ్వచ్చు. ఎంత డార్క్ స్టెయిన్స్ అన్నా కూడా, ఐ మీన్ గుట్కా స్టెయిన్స్ కూడా తీసేసి పళ్ళని తెల్లగా మెరిపించే అవకాశాలు ఉన్నాయి. కల్పన గారు, నార్మల్ గా టూత్ వైట్నింగ్ చేయించుకుంటే ఎన్ని మంత్స్ గ్యాప్ లో చేయించుకోవాలి? రెగ్యులర్ గా చేయించుకుంటే ఏమైనా పళ్ళలో సందు వస్తుందా, పైన ఎనామిల్ ఏమైనా పోతుందా అని అపోహ చాలా మందిలో ఉంటుంది. నేను ఇలా పళ్ళు క్లీన్ చేయించుకునే వాళ్ళకి, పళ్ళు టూత్ వైట్నింగ్ ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళలో కూడా ఈ అపోహలు ఎక్కువగా ఉంటాయి. అట్లాంటివి ఏం పెట్టుకోకండి. ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉంది. పళ్ళు క్లీన్ చేస్తే అల్ట్రాసోనిక్ స్కేలార్స్ తో చేస్తాం, ఫైన్ నీడిల్స్ తో అందంగా క్లీన్ చేస్తాం. అది అలా చేయడం వల్ల కూడా అసలు పళ్ళు పాడవకపోగా పళ్ళల్లో ఉండే పాస్ తీసేసి మరీ హెల్దీగా అవుతాయి. అలాగే టూత్ వైట్నింగ్ ట్రీట్మెంట్స్ వల్ల పళ్ళు సందులు రావు. బంటి పొరలకి చేసే ట్రీట్మెంట్ పళ్ళకు పట్టుకున్న కలర్ ని వేర్ చేయడం వల్ల పళ్ళు తెల్లగా మెరుస్తాయి తప్ప, ఇదే ఎందుకు ఆఫ్ చేసుకోమంటాం, పేస్ట్లు అవి వాడతారు, బొగ్గులు వాడతారు, నిమ్మకాయలు ఉప్పు వాడడం వల్ల మీరు మరింత పళ్ళను అబ్యూస్ చేసి పళ్ళను అరగ తీసుకునే పనిలో ఉంటారు. కాబట్టి అలాంటివి ఏమి వద్దు. సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ చేసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయించుకోవచ్చు. అలాగే పుట్టుకతో ఫ్లోరైడ్ ఏరియాల్లో ఉంటారు వాళ్ళకి, పుట్టుకతోనే ఎల్లో టీత్ ఉంటాయి, యా ఎల్లో టీత్ ఉంటాయి, బ్రౌన్ టీత్ ఉంటాయి కొన్ని తల్లి గర్భంలో ఉండే లోపాల వల్ల. సో వీళ్ళందరికీ కూడా పంటి తయారీ లోపమే అలా ఉంటది. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళంతటా అవి తెల్లగా మెరిసే అవకాశమే లేదు. మీరందరికీ కూడా డాక్టర్ హెల్ప్ తీసుకోవాల్సిందే. కానీ తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా అందంగా మెరిసే పలువరుసని ఇవ్వడం సహజంగా ఇవ్వచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. దానికి స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్. కాలర్ ఉన్నారు రాజు, హైదరాబాద్ నుంచి. రాజు గారు మాట్లాడండి. హలో రాజు గారు మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. నమస్తే మేడం. నమస్తే రాజు గారు, చెప్పండి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? మేడం, మా లోర్ లో ముందు పండ్లు కింద ఉంటాయి కదా మేడం, కింద ముందర. అవును. అవి యాక్చువల్ గా డాక్టర్ గారి దగ్గర పోతే కొద్దిగా అరిగిపోయాయి అని చెప్పారు మేడం. అరిగిపోయాయి అని చెప్తే చెప్పేసి ఒక పేస్ట్ ఇచ్చారు. అంటే ఏమి ఇబ్బంది ఇప్పుడు, అంటే ఇంతకు ముందర నాకు బాగా పండు కొరికి అలవాటు ఉండే మేడం, దానివల్ల అరిగిందని చెప్పారు. హలో, చెప్పండి చెప్పండి, వింటున్నారు చెప్పండి. అరిగిపోయిందని చెప్పారు మేడం, దాన్ని బట్టి అరగకూడదు అని చెప్పేసి ఏదో ఒకటి రబ్బర్ మాదిరి ఇచ్చారు మేడం. రాత్రి పడుకుపోయే ముందర అది ఉంచుకోండి అంటే సరే అని చెప్పాను మేడం. మరి ఇప్పుడు దాన్ని క్యాప్ వేయమంటారా వద్దా మేడం, అదొకటి. సెకండ్ థింగ్ వచ్చేసి మేడం, అది క్లీనింగ్ చేపిద్దామంటే పండు టోటల్ సెన్సిటివిటీ, హై సెన్సిటివిటీ ఉంది మేడం, సెన్సిటివ్నెస్ అయి ఉంది. వ్యాంటేజ్ ఏదో పేస్ట్ ఇచ్చారు, ఇది వాడు రాండి, తర్వాత మీకు క్లీన్ చేస్తాము అని చెప్పారు. అలా చెప్పండి మేడం. రాజమండ్రి, ఓకే ఫైన్. ఇప్పుడు మీరు చెప్పే ప్రాబ్లం కామన్ ప్రాబ్లం అండి, ఈ పళ్ళు అరిగిపోవడం అనే సమస్య. మీరు చెప్పినట్టు పళ్ళు కొరికే నైట్ గార్డ్ ఇచ్చారు మీకు, అంటే ఫర్దర్ గా డామేజ్ అవ్వకుండా ఆపేస్తాయి, దట్స్ వెరీ గుడ్. కానీ ఆల్రెడీ డామేజ్ అయిపోయినవి, ఆల్రెడీ సగం సగం అరిగిపోవడం వల్ల ఒకటి స్మైల్ లేదు, నవ్వితే బాగుండదు. కింద పళ్ళు ముందర పళ్ళు నవ్వితే ఆ సగం విరిగిపోయిన పళ్ళు అసహ్యం కనపడతాయి. రెండు సగం అరిగిపోయాయి కాబట్టి విపరీతమైన సెన్సిటివిటీ, యాజ్ యు ఆర్ సెయింగ్, మీరు చెప్తున్నట్టుగానే. సో దీని కంప్లైంట్ పైన మీరు తొడుగులు వేయించుకోండి, రూట్ కెనాల్ చికిత్స చేసి పైన తొడుగులు వేయడం ద్వారా ఒకే ట్రీట్మెంట్ కి మూడు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఒకటి, మీరు స్మైల్ అండ్ బ్యూటిఫుల్ గా నార్మల్ గా ఇది వరకు ఎలా ఉండేదో అలా తీసుకుని రావచ్చు. సో మీరు కాన్ఫిడెంట్ గా నవ్వచ్చు. రెండు, సెన్సిటివిటీ అనే ప్రాబ్లం 100% తగ్గిపోతుంది. ఆ తర్వాత మీరు క్లీన్ చేసుకోవచ్చు. పేస్ట్ వాడడం వల్ల టెంపరీ రిలీఫే తప్ప, ఎందుకంటే మీరు సివియర్ సెన్సిటివిటీ అండి ఆల్రెడీ. అది ఓన్లీ ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ స్టేజెస్ లో, ఏది పళ్ళు తోముకోవడం సరిగా రాక, ఇప్పుడే చిన్నగా జిల్లు అనే సమస్యలతోని అలా ఇనీషియల్ స్టేజెస్ లోనే పేస్ట్ తో రెస్పాండ్ అవుతారు తప్ప, ఇలా పళ్ళు సగం సగం అరిగిపోయిన వాళ్ళకి పేస్ట్ ఎప్పుడు వర్కౌట్ కాదు. రాజమండ్రిలో ఒక బ్రాంచ్ ఉంది, అలాగే కాకినాడలో కూడా బ్రాంచ్ ఉంది, మీరు గోదావరి జిల్లాలకు వస్తే అలాగే ఏలూరు, గుంటూరు, విజయవాడలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి.
హైదరాబాద్ లో అయితే ఇంకేం 22 బ్రాంచెస్ ఉన్నాయి. మీకు నచ్చిన బ్రాంచ్ కు వెళ్ళి ఒకసారి చూపెట్టుకోండి, ఇమ్మీడియట్ గా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. మీ సెన్సిటివిటీ తగ్గిపోవడంతో పాటు మీరు నవ్వడానికి కూడా సూటబుల్ గా మీ టీత్ సెట్ ని ఏర్పాటు చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. పళ్ళు అరిగిపోయే సమస్య నిజంగా ప్రాబ్లమేటిక్ సమస్యే. ఒకటి, విపరీతమైన సెన్సిటివిటీ ఏర్పడుతుంది మన పళ్ళు ఎప్పుడైతే అరిగిపోయేటప్పుడు, ఏవి తినలేరు తాగలేరు. రెండు, అది స్మైల్ లేదు, నవ్వలేరు అసలు. మూడోది, వెనక దంతాలు కానీ అరిగిపోతే గ్రైండింగ్ ఎఫిషియన్సీ, ఇప్పుడు పన్ను ఫుల్ గా కంప్లీట్ గా ఉండి అవి ఒకదానికొకటి కలిస్తేనే మీరు ఏదైనా నమిలి తినగలరు. దట్ ఇస్ కాల్డ్ గ్రైండింగ్. అందుకే మన పళ్ళు అనేవి ఏర్పాటు చేయబడినవి. ఎప్పుడైతే మనకు పళ్ళు అరిగిపోయినాయో బై డిఫాల్ట్ మీరు ఏమి నవ్వలేరు తినలేరు. సో మూడు సమస్యలు ఈ అరిగిపోవడం అనే సమస్య. ఒకటి, బేసిక్ పాయింట్, మీరు ఏ సమస్య వల్ల మీ పళ్ళు అరిగిపోతున్నాయనే దాన్ని ఫస్ట్ డాక్టర్ గారిని అడిగి తెలుసుకుని దాన్ని వెంటనే మానేయాలి. తర్వాత పైన తొడుగులు వేసుకోవడం ద్వారా మీరు చెప్పే ఈ మూడు కంప్లైంట్స్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. సో అరిగిపోయిన దాంతో మీరు అలాగే హెల్త్ పాడు చేసుకోకుండా వెంటనే చికిత్సలు చేసుకుని హెల్దీగా అవడం మటుకు మంచిది. రైట్ అండి, లైఫ్ లైన్ లో ఒక బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 9.